సార్, ఇందాకన్నారు ఒక మాంసాహారం కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి ధర్మం నేర్చుకోమని బ్రాహ్మణుడిని పంపారు అనేసి. అయితే ఈ మధ్యకాలంలో చాలా డిబేట్ నడుస్తుంది. ఒకప్పుడు అంత యాక్సెప్టెన్స్ అలా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఏంటి అంటే మాంసాహారం అనేది కాస్ట్ని బట్టి కాకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి తినడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు అగైన్ రేజింగ్ ద క్వశ్చన్, ఈ మాంసాహారం అనేది మనకి పాపాన్ని కలిగిస్తుందా? అంటే యానిమల్ కిల్లింగ్ ఇస్ ఇట్ అధర్మ? మీరు లాస్ట్లో అడిగింది యానిమల్ కిల్లింగ్ ఈజ్ అధర్మ అనేది చెప్పారండి, దానిలో డౌట్ ఏం లేదు. యానిమల్ కిల్లింగ్ ఈజ్ అధర్మ అనేది చాలా చోట్ల చెప్పారు. పోతే మాంసాహారం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దానిపైన మనం కరెక్ట్గా పుస్తకాల్లో చూస్తే మాంసాహారం అనేటువంటిది ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు కూడా అందరు తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. పోతే మాంసాహారం గురించి ఇలా చెప్పాలంటే, ఉదాహరణకి మనకు రామాయణం తీసుకున్నాం అనుకోండి. రామాయణం తీసుకుంటే రాముడు సీతమ్మకు మాంసం తినిపించినట్టు అయోధ్యాకాండలో 51వ, 51వ, 56వ సర్గలోనూ ఉంది. ఎందుకంటే ఆయన క్షత్రియుడు మాంసం తింటే తప్పేమండి? ఈ విషయం చెప్పినందుకు ఒక ఆయన గురించి చాలామంది తిట్టేశారు ఆయన్ని. ఎవరినంటే మన గరికపాటి ఆయన్ని, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ఆయన చాలామంది తిట్టారు, నువ్వు హిందూ, యాంటీ హిందూ, అది ఇది అని. హిందువులంటే మాంసం తినకూడదు అనేటువంటి చాలా తప్పుడు భావన మనలో వచ్చిందండి. ప్రపంచంలో అందరూ మాంసం తిన్నటువంటి, చాలామంది మాంసం తిన్నటువంటి వాళ్ళే. ఎవడైతే తినకూడదో వాడు తినకుంటే చాలు, తినేవాడిని మనం తినద్దని ఎందుకనాలి? హిందువులందరినీ కూడా ఈ మాంసాహారం చెడ్డది అని చెప్పని ఈ కటికే వాళ్ళందరూ, ఉదాహరణ కటికే వాళ్ళే తీసుకోండి, కటికే వాడిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం తక్కువగా చూడడంలో వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోయారు. కటికే వాళ్ళు మోస్ట్లీ ఎప్పుడైతే మన దేశం పోయిన దండయాత్రలు చేయట్లా. సో కమింగ్ బ్యాక్ టు దిస్, రామాయణంలో రాముడు తిన్నాడు అంటే తప్పేం లేదు. భారతంలో భీముడు వలలుడుగా ఉన్నాడు చూడండి, విరాటరాజు కొలువులో ఆయన తను వండినటువంటి మంచి మంచి మాంసము, అది ఇది పీసెస్ తీసుకుపోయి ద్రౌపదికి, వాళ్ళకు, వీళ్ళకి, అందరికీ ఇచ్చేటువంటి వాడు అనమాట. దాని ధర్మరాజుకు, వీళ్ళందరికీ ఇచ్చేటువంటి వాడు. తర్వాత మనం మనుస్మృతిని తిడుతున్నాం కానీ మనం ఎవరు మనుస్మృతి చాలామంది ఎవరు చదవలేదు. మనుస్మృతిలో 5వ చాప్టర్ ఒకటి ఉందండి, భక్ష్య అభక్ష్య వివరణం అని చెప్పని ఒక చాప్టర్ ఒకటి ఉంది. అంటే ఏది తినాలి, ఏది తినచ్చు, ఏది తినకూడదు అని చెప్పని. దానిలో క్లియర్గా ఉందండి, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తన శ్రాద్ధం పెట్టేటప్పుడు, తమ పితృదేవతలకు శ్రాద్ధం పెట్టేటప్పుడు మాంసం పెట్టి తీరాలి, పెట్టకుంటే వాడు నరకానికి పోతాడని రాశారు. సో అది ఎవరు ఫాలో కావడం లేదు. మనం మనుస్మృతిని ఊరికే తిడుతున్నాం కానీ దానిలో ఉంది, క్లియర్గా ఉంది. డౌన్లోడ్ తీసుకొని మనం చూడొచ్చు. సంస్కృత వ్యాఖ్య కూడా ఉంది దానికి, ఒక ఆయన కుల్లూక భట్టు వ్యాఖ్యానం అని చెప్పని వ్యాఖ్యానం కూడా ఉంది దాంట్లో. సో బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తద్దినంలో మాంసం పెట్టి తీరాలి అని ఉంది. సో ఇంకా చాలా స్మృతుల్లో ఇట్లా ఉంది, బ్రాహ్మణుడు మాంసం పెట్టి తీరాలి అని చెప్పని ఉన్నది. సో దీనిలో మాంసాహారం అనేది ఒకప్పుడు ఉండేది, తర్వాత సంహౌ అన్ఫార్చునేట్లీ అని అనడానికి వీల్లేదులే, ఏదో సమ్ రాంగ్ ఇంప్రెషన్. బట్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, జంతువుని చంపడం అనేటువంటి తప్పు అనేటువంటి జనరల్గా ఉంది, అది జనరల్ రూల్. అది మరి అలాంటప్పుడు చంపి తినడం అనేది అంటే సోషల్ ప్రాక్టీస్ను వాళ్ళు కాదని లేకపోయినారు. ఇప్పుడు జంతువుని చంపడం అనేటువంటిది, అనవసరంగా జంతువుని చంపడం అనేటువంటి తప్పు, ఎంత అవసరమో అంతే చంపాలి అనేటువంటిది ముఖ్యము. ధర్మరాజు కథ ఒకటి ఉందండి దీనిలో, ఏంటంటే వాళ్ళు ధర్మరాజు వీళ్ళందరూ అడవులో ఉంటారు కదా, అడవులో ఉన్నప్పుడు వాళ్ళు వెంబడి పెద్ద లార్జ్ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణులు అందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ధర్మరాజు వాళ్ళందరూ ఫుడ్ అరేంజ్ చేయాలి కదా, సో అర్జునుడు భీముడు వెళ్ళి మాంసం పట్టుకొని వచ్చేవాళ్ళు, రోజు పోయి తీసుకొని వచ్చి చాలా జంతువులు చంపి పట్టుకొచ్చేవాళ్ళు. సో ఒకసారి ఆ జంతువులన్నీ కూడా ఆయన కళ్ళ వచ్చాయంట. వచ్చేసి, అయ్యా మేము చాలా మంది అంతా మా వంశం అంతా నశించిపోతా ఉంది, మీరు దయచేసి ఇంకో చోటికి పోండి ఫారెస్ట్లో అని, ఈ ఫారెస్ట్ వదిలేసి ఇంకో ఫారెస్ట్కి పోండి అని. సో అప్పుడు ధర్మరాజు ఇంకో ఫారెస్ట్కి వెళ్ళాడంట, ఇది భారతంలో ఉంది ఈ కథ. సో అంటే ఏమిటి, వాళ్ళందరూ కూడా హంట్ చేసేవాళ్ళు, హంట్ చేసి మాంసం తిన్నారు, ఆ బ్రాహ్మణులు కూడా తిన్నారో ఏమో తెలియదు మనకు, ఆ కాలంలో తిన్నారో లేదో. బట్ మాంసం తినాలి అనేటువంటిది దీనిలో ఉంది, మనుస్మృతిలో మాత్రం ఉందండి. ఇప్పుడు తినడం లేదు, 2000 ఏళ్ళ నుంచి మన వాళ్ళకి మానేశారు అంతే. వి డోంట్ నో వాట్ ఆర్ ది సోషల్ సర్కమ్స్టాన్సెస్, బట్ తినేవాడిని, మాంసం తినేవాడిని మనం చిన్న చూపు చూడకూడదు అనే మాట నేను ఖచ్చితంగా చెప్తానండి. వాడు మాంసం తింటుంటే తినేవాడిని చిన్న చూపు చూడకూడదు. అనవసరంగా జీవహింస చేయకూడదు, అనవసరంగా జంతువును చంపడము, జంతువును హింస చేయడము అని చేయకూడదు అంతే. వాడు తింటున్నప్పుడు ఇంకా వాడి అలవాటు ప్రకారం మనం మళ్ళీ ఇది నేచర్ కిందకే వస్తుంది కాబట్టి పర్సనల్ టేస్ట్ అండ్ నేచర్ రైట్.